అందరికీ నా ఛానల్కు స్వాగతం పాలవెల్లి కట్టి పందిరి వేసి ఉండ్రాళ్ళయ్యను ఊరేగించే ఈ పండుగలో సరదా అంతా చిన్నారులదే కేవలం సరదాలకే ఈ పండుగని పరిమితం చెయ్యొద్దు పార్వతి తనయునిలోని ప్రత్యేక గుణగుణాల గురించి మీ చిన్నారులకు చెప్పి వాళ్ళని చక్కని పౌరులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించండి అందుకే ఈరోజు మనం గణేషుల్లోని ఆ ప్రత్యేకమైన గుణాలేంటో ముందుగా పెద్దలు మీరు వినేయండి ఆ తరువాత ఈ విషయాలన్నీ మీ పిల్లలతో పంచుకోండి అందుకే ఈరోజు అమ్మమ్మ కథలు అనే దాంట్లో ఈ విషయాలన్నీ పిల్లలకు పెద్దలకు అందరికీ ఉపయోగపడేవే గణేషుని కథ ఓ పాఠం లాంటిది కుతూహలం ఉండాల్సిందే ఏ విద్యార్థికైనా సరే కొత్త విషయాల పట్ల ఆసక్తిని పెంచుకోవాలి కుతూహలాన్ని ప్రదర్శించాలి లేకపోతే వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉండదు కదా అదే నిరూపిస్తుంది గణేషుని జీవితంలోని ఈ ఘటన ఒకసారి వర్షాలు లేక విపరీతమైన కరువు కాటకాలతో ప్రజలంతా తల్లడిల్లుతున్నారు అటువంటి సమయంలో నేలని తడపడానికని అగస్త్య మహాముని శివుని దగ్గరున్న గంగా జలాన్ని తీసుకొని తన కమండలంలో నింపుకొని బయలుదేరాడు విశ్రాంతి తీసుకుందామని ఒకచోట నడుం వాల్చాడు ఇంతలో ఆ కమండలంలో ఏముందో తెలుసుకుందామన్నది గణేషుడి కోరిక అందుకే ఆ కుతూహలం కొద్దీ రూపంలోకి మారి దానిపై వాలాడు ఆ బరువుకి కమండలంలోని నీళ్లు ఒలికి కావేరీ నదిగా మారి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశాయి గణేషులోని ఆసక్తి కుతూహలమే కదా ఎందుకు కారణం కాబట్టి విద్యార్థులకు ప్రతి విషయంలో కూడా తెలుసుకోవాలనే కుతూహలం ఉండాలి ఇప్పుడు ఇంకొక కథ చూద్దాం అనుకున్నది అయ్యేంతవరకు వినాయకుడు విశ్రాంతి తీసుకోడు అదేంటో విందామా మరి వేగంగా రాయడం వినాయకుని ప్రత్యేకత మహాభారతాన్ని వ్యాసుడు చెబుతూ ఉంటే ఎక్కడా ఆపకుండా రాస్తానని వ్యాసునికి మాటిచ్చాడు లంబోదరుడు కానీ మధ్యలో అతని కలం మొరాయించింది ఆ సమయంలో విఘ్నం కలగకూడదని తన దంతాన్ని విరగ్గొట్టి దాంతోనే రాసి ఆ పనిని పూర్తి చేశాడు చేపట్టిన పనిని పూర్తి చేయడానికి త్యాగం సాహసం అవసరమని ఈ కథ చెబుతోంది విన్నారక ఏ పని చేయాలన్నా తప్పకుండా సాహసం చేయవలసిందే తోడు ఎంతో కొంత త్యాగం కూడా అలవర్చుకోండి ఓకే ఇప్పుడు మరొక ముచ్చటైన మూడవ కథ గణేషుడి నుంచి మనం నేర్చుకుందాం ఆలస్యం చేయకుండా కథ పేరు చూపించేస్తున్నా కుబేరుడి గర్వం అణచిన గణేషుడు కుబేరుడంటే అందరికీ తెలుసు కదా బోలెడంత డబ్బు ఉందని ఆయనకు మహా గర్వం అందుకే ఆ మహాధనవంతుడైన కుబేరుడు శ్మశానంలో ఉండే శివునికి తన దర్పాన్ని సంపదలని చూపించి మురిసిపోవాలని అనుకున్నాడు అందుకు తన ఇంటికి ఆహ్వానం పలికాడు శివుడు తనకు వీలు కాదని కొడుకు గణేషుణ్ణి పంపాడు గణేషుడికి కుబేరుడి అంతరంగం అర్థమయ్యింది అయినా వినయంగానే ఉన్నాడు కుబేరుడు ఆడంబరంగా వడ్డిస్తుంటే పెట్టినవి పెట్టినట్లు తినేశాడు లంబోదరుడు కుబేరుని దగ్గర ఇక ఏమీ మిగల్లేదట అప్పుడు అతనికి గర్వభంగం అయ్యింది వెంటనే తనను క్షమించమని కుబేరుడు గణేషుణ్ణి కోరాడు చూశారా అందుకే ఎంత గొప్పవాళ్ళైనా కూడా గర్వం పనికిరాదు ఆ గర్వాన్ని అణగొట్టేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు అందుకే పిల్లలు మీరు కూడా మీకు పరీక్షల్లో మార్కులు ఎక్కువ వస్తే ఎలాంటి గర్వాన్ని ప్రదర్శించకండి తక్కువ మార్కులు వచ్చిన వాళ్లను ఎప్పుడూ తక్కువ చేయకండి ఇక చివరగా నాలుగవ కథ విందాం కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలకే పోతుంటారు పిల్లలు చదువులో ఏవైనా కొన్ని సమస్యలు ఎదురైతే ఒకటే టెన్షన్ అలాంటి వారికి నిజంగా వినాయకుడి ఈ కథ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకెందుకు ఆలస్యం వినేద్దాం ఒకసారి గణేషునికి అతని సోదరుడు కుమారస్వామికి ఒక పోటీ పెట్టారు తల్లిదండ్రులు భూమండలాన్ని మూడుసార్లు వేగంగా చుట్టి వచ్చిన వారికి గణాలకు అధిపతిని చేస్తామని కార్తికేయునితో పోలిస్తే గణేషుడి వనరులు అంతంత మాత్రమే పైగా భారీ ఖాయం అప్పుడు నిరాశపడకుండా తెలివిగా ఆలోచించాడు నాన్నల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసి మీరే నా ప్రపంచం ఇక నా ప్రపంచ ప్రదక్షిణ పూర్తయినట్టేగా అన్నాడు తెలివిగా చూసారా ప్రతికూల పరిస్థితుల్లో కంగారు పడిపోకుండా వాటిని అనుకూలంగా ఎలా మలుచుకోవాలో చెప్పే కథ ఇది ఇవన్నీ పిల్లలు మీరు తప్పకుండా నేర్చుకోండి అందుకే పెద్దలకు కూడా ఓ విన్నపం ఇంతవరకు నాలుగు కథలు గణేషుని గురించి తెలుసుకున్నాం కదా మీరు విన్నారు కదా మీరు విన్న వాటిని మీ పిల్లలకి చూపించండి వాళ్ళు కూడా చక్కగా ఈ విషయాలన్నీ బాగా నేర్చుకుంటారు ఎటువంటి పరిస్థితులనైనా కూడా ఎదుర్కొనే ధైర్యాన్ని తెచ్చుకుంటారు మొత్తానికైతే ఇంకా కూడా గణేష నిమజ్జనానికి టైం ఉంది గణేషన నిమజ్జనం వరకు నేను అప్పుడప్పుడు గణేషునికి సంబంధించిన ఎన్నో ఎన్నో విషయాలను ఇంకా పంచుకుంటాను అన్నీ కూడా పిల్లలకు పెద్దలకు ఉపయోగకరంగానే ఉంటాయి ఇంతకుముందు నేను చెప్పినవన్నీ విన్నారా వినకపోతే నా ప్లేలిస్ట్ ఉంది వినాయకుని పత్రి కథ విశేషాలు అంటూ ఆ ప్లేలిస్ట్ను ఒకసారి చూడండి అందులో అన్ని విషయాలు ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు నేను చెప్పిన ఇవన్నీ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇతరులతో కూడా షేర్ చేయండి వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇవన్నీ కూడా చెప్పాలి కదా ఓకే మరి కనీసం వినాయక చవితి కూడా వెళ్ళిపో వస్తోంది నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా చేసుకోకపోతే మాత్రం తప్పకుండా చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్